తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు టపాసులు కాల్చుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యువ నాయకుడు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం యువతలో మంచి జోష్ని నింపిందన్నారు. రానున్న రోజుల్లో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో గ్రామంలో కమిటీలు వేసుకుని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామన్నారు. ఈరోజు అందరము ఇక్కడ సమావేశం కావడానికి కారణం మనకు శుభదినాలు వచ్చినాయని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఫస్ట్ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కొత్త పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు, లీడర్లకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడన్నా లేట్ అయినా సరే ఇప్పుడైనా మంచి నిర్ణయం అధిష్టానం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషము. కార్యకర్తలల్లా కొత్త ఉత్సాహము. ఇప్పుడు యువకుడు యువకిశోరం వచ్చిండు కాబట్టి యూత్దే, యూత్తోని బాగా ఫాలోయింగ్ ఉన్నది రేవంత్ రెడ్డి గారికి కాబట్టి, అందరిలో ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డికి ఇస్తే ఇప్పుడు పార్టీ చాలా ముందుకు పోతుంది. గెలిపిస్తాడు, 2.5 ఏండ్లు ఉన్నది కాబట్టి గెలిపిస్తాడని నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి అధిష్టానం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కమిటీకి మొత్తానికి ఎంతమంది ఉన్నారో అందరికీ, గీతారెడ్డి గారు, జగ్గారెడ్డి గారి కానీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి కూడా ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన తరఫున కూడా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధిష్టానానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోలేదు, ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మామూలుగా ఎవరి స్వార్థాలకు వాళ్ళు నాయకులు పోవచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే ఓటు బ్యాంకు ఎక్కడ చెదిరిపోలేదని ఇదే నిదర్శనము.